మండల కేంద్రంలో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పత్రికా సోదరులకు కూరగాయ కిరాణం నిత్యావసర సరుకులు బియ్యం మరియు కొడుగుడ్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే వాస్తవానికి నేను కూడా జర్నలిస్ట్ కుటుంబాన్ని నుంచి వచ్చాను ఒక జర్నలిస్ట్ యొక్క బయట చూడడానికి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలకు అసలు సంబంధం ఉండదు అలాంటి ఇబ్బందులు ఇప్పుడున్న జర్నలిజం ఇంకా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వాస్తవానికి కూడా జీతాలు ఉండే యజమాన్యాల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడే జర్నలిస్టులు పేదరికంలో ఉన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మన నియోజకవర్గంలో ఇట్లాంటి వారికి సహకారం అందించిన మన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదేగాక మొన్న ఆశా వర్కర్లకు ఏఎన్ఎంకి ఇచ్చింది ఇలాంటి ఆలోచన అయినా సేవా దృక్పథం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉండడం నిజంగా మా దుబ్బాక నియోజకవర్గంగా మేము చాలా సంతోషిస్తున్నాం రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు వారి తనయుడు శ్రీ సోలిపేట సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మనందరికీ ప్రతిరోజు ఉదయాన్నే విశ్లేషమైన వార్తలతో కూడిన న్యూస్ పేపర్తో శుభోదయం మొదలవుతుంది. మరి అలాంటి వార్తలను మనకు రాత్రి పగలనక సహనంతో సమాచారాన్ని సేకరించి అందరి కష్ట సుఖాలను వివరిస్తూ ప్రతి ఇంట్లో ప్రత్యక్ష నేత్రంలా ఉండే పత్రికా విలేకరులంటే మాకెప్పుడు అభిమానమే.